హలో నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ సిరి కిచెన్ అండ్ బ్లాగ్స్. ఇవాళ మనం లివర్ ఫ్రై చేసుకుందామండి. లివర్ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాం మీకు. మా కొత్తగా చూసిన వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్, సపోర్ట్ చేయండి ప్లీజ్. కావలసిన పదార్థాలు, ఇగో లివర్ తీసుకున్నానండి కిలో దాకా, కిలో లివరు, ఉల్లిగడ్డలు, కొత్తిమీర, పుదీనా, ఉల్లిగడ్డ, కారం, ఉప్పు, పసుపు, నూనె. ఉల్లిగడ్డ కట్ చేసుకున్నా, కొత్తిమీర పుదీనా కూడా కట్ చేసుకుంటున్నా. అన్ని కట్ చేసుకొని ఇంకా కడాయి పెట్టుకొని పొయ్యి మీద వేసుకుందాం. లివర్ ఫ్రై సూపర్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఎలా చేయన్నా చూపిస్తాను. మొత్తం చాలా మంచిగా ఉంటుంది. కట్ చేసుకున్నా కొత్తిమీర పుదీనా కూడా. ఇలా శుభ్రం చేసుకోవాలి. షాప్ వాళ్ళు అంతా నీట్గా కడిగివ్వరు, మనం నీట్గా శుభ్రం చేసుకోవాలి. నీట్గా శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఫస్ట్ మంచి గడుక్కోవాలి. చూడు ఎంత బాగా కనబడుతున్నాయి లివర్. ఇది ఫ్రై అయిన తర్వాత ఇంట్లో సగమే అయితే అంత మంచిగా అవుతుంది. దగ్గరికి ఫ్రై చేసుకుందాం మనం. చూడండి ఫ్రెండ్స్, ఉల్లిగడ్డ కొత్తిమీర గిట్ట కట్ చేసుకున్నా, కడాయి పెట్టుకున్నా, కడాయి గరమైంది, ఆయిల్ పోసుకుంటున్నా, లివర్ కూడా కడిగి రెడీ పెట్టుకున్నా, 4 పావులు ఆయిల్ పోసుకుంటున్నా, ఆయిల్ పోసుకున్న నూనె పోసుకున్నా, ఇవి గరమైంది, ఉల్లిగడ్డలు వేసుకుంటున్నా. ఉల్లిగడ్డలు వేసుకొని మంచి కలుపుకుందాము. చూడండి ఉల్లిగడ్డలు వేసుకున్నా, ఎర్రగా గోలుతున్నాయి. ఇవి గోలినాయి. కొత్తిమీర పుదీనా వేసుకుంటున్నా. కొత్తిమీర పుదీనా కూడా గోలింది, మంచి వేసుకున్నా. కొత్తిమీర పుదీనా కూడా వేసుకున్నా. చూడండి మంచిగా కొత్తిమీర పుదీనా వేసుకున్నా, ఎర్ర గోల్నే. ఇప్పుడు అల్లమెల్లిగడ్డ పసుపు వేసుకుందాము. అల్లమెల్లిగడ్డ వేస్తున్నానండి ఫ్రెండ్స్. అల్లమెల్లిగడ్డ వేస్తున్నా చూడండి. చూడండి ఉల్లిగడ్డలు కొత్తిమీర ఇట్లా గోల్నే. గోలిన తర్వాత అల్లమెల్లిగడ్డ పసుపు వేసుకున్నా, కలుపుకుంటున్నా. ఇప్పుడు లివర్ వేసుకుందాము. మంచిగా గోలినట్టు కనిపిస్తుంది మనకు. లివర్లు వేస్తున్నానండి చూడండి. మనం ఫస్టే మంచిగా నీటికి కడిగి పెట్టుకున్నాము. బాగా కలుపుకుందాం దీన్ని. చూడండి లివర్ మంచిగా కలుపుకుందాము. కలుపుకొని మూత పెట్టుకుందాము. జర పెద్ద మంటలు నేను పెట్టుకుంటే, పెద్ద మంట పెట్టుకుంటే జల్ది అవుతుంది. కొంచెం దగ్గర పడ్డాక సిమ్లో చిన్నగా పెట్టుకోవాలి. ఇప్పుడు పెద్దదే పెట్టుకోవాలి మంట. మూత పెట్టుకుంటున్నా. మూత తీసుకొని అబ్బో మంచిగా అవుతుంది లివరు. మంచిగా కలుపుకుందాం. కలిపి మళ్ళీ మూత పెట్టుకుందామా. చూడండి దగ్గర పడుతుంది. ఇప్పుడు ఉప్పు కారం వేసుకుందామా. ఉప్పు కారం వేసి కలుపుకుందాము. చూడండి ఒక చెంచా వేసిన ఉప్పు వేసుకుంటా. చూడండి ఉప్పు వేస్తున్నా, కొంచెం వేస్తున్నా. చూసి వేసుకుందాము. బాగా కలుపుకుందాం దీన్ని. చూడండి ఫ్రెండ్స్, చూస్తేనే నోరు ఉంటుంది తిన. ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తుంది లివరు. లివర్ అంటే మనకు చాలా ఇష్టం. లివర్ ఫ్రై చాలా బాగుంటుంది. చూద్దాం ఫ్రెండ్స్ ఎట్లయిందో. మూత తీసుకుంటున్నా. అబ్బో చూడండి లివర్ దగ్గర పడ్డట్టే. ఇంకా కొంచెం సేపు ఉంచుకోవాలి. ఇక లివర్ ఎట్లయిందో, లివర్ రెడీ అయింది. ఇక కలుపుకున్నాం, మసాలా వేసుకున్నా. ఇక సూపర్గా ఉంది. స్టవ్ కూడా ఆఫ్ చేసుకున్నా. లివర్ చూస్తే అబ్బో ఎప్పుడెప్పుడు తినాలని ఉంది నాకైతే. నోట్లో నీళ్ళు ఊరుకున్నాయి. ఇక తిందాము. చూడండి ఫ్రెండ్స్, లివర్ రెడీ అయింది. లివర్ ఫ్రై తింటున్నా. బో తింటే మాత్రం లివర్ గట్టిగానే తినాలి. చూస్తేనే నాకు నోరు ఊరిపోతుంది. ఇలా లివర్లకు నేను థమ్స్ అప్ తెచ్చుకున్నా. థమ్స్ అప్ తాక్కుంటా లివర్ తింటే ఎట్లా ఉంటుందో మజా. చాలా సూపర్గా ఉంది. ఇంకా గట్టిగానే తినాలి. మంచిగా 2 తీగలు లివర్ చేస్తే ఎప్పుడు చేసినా కూడా. తింటుంటే ఇంకా తినాలి, ఇంకా తినాలని ఉంది. ఇట్లా ఫ్రై చేసుకొని లివర్ తింటే. మా వంటలు కనుక నచ్చినట్టయితే
లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మమ్మల్ని ఆదరించండి, మమ్మల్ని ఆశీర్వదించండి. మళ్ళీ ఒక మీకు కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్.